హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఒక 12 మంత్స్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే మీ స్టాక్ని అటెంప్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఇప్పుడు ఇచ్చే స్టాక్స్ అన్నీ ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్టాక్స్ అండి. అంటే ఒక 12 మంత్స్లో మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు వెళ్ళి ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక 1 ఇయర్ 2021లో వెళ్ళి మీరు చూసారంటే కొన్ని వీడియోస్, 12 మంత్స్ 16 మంత్స్ వీడియోస్, అవన్నీ వచ్చి 500 రూపీస్ బై చెప్పిందని 1500 రూపీస్ అంటే 3 టైమ్స్ పెరిగింది. కాబట్టి ఇది కూడా అలాగే నెక్స్ట్ ఒక 12 to 16 మంత్స్లో మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి అంత తేలిగ్గా ఈ స్టాక్స్ని తీసిపారేయద్దు. డెఫినెట్గా ఇవన్నీ ఒక మంచి, అంటే మనకు రిస్క్ అండ్ రివార్డ్ ఉంది, టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ ఉన్నాయి. కాబట్టి ఏయో స్టాక్స్లో పెట్టడం కంటే ఇట్స్ అ క్వాలిటీ అండ్ బెటర్ స్టాక్స్. అంటే ఒక బయింగ్లో ఉంది. చూడండి, ఈ మార్కెట్ ఫాల్లో కూడా ఈ స్టాక్స్ అన్నీ వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్ డిక్లైన్ అయినప్పుడు మేబీ సమ్ డిప్ రావచ్చు, అంతేగాని బట్ మార్కెట్ టర్న్ అయినప్పుడు డెఫినెట్గా ఈ స్టాక్స్ అన్నీ ఒక వండర్ఫుల్ రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి. కాబట్టి రియల్గా ఒక మనీ మేనేజ్మెంటు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక మనీ మేనేజ్మెంట్ అంటే మనీ మేనేజ్మెంటే ఎవరు చేయట్లేదు. ఇది నేను ఎంతో ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా రీసెంట్గా ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ ఒకే స్టాక్లో నేను 75 లక్షలు పెట్టాను. ఒక అతను అంటే ఓవర్సీస్ నుంచి వచ్చున్నాడు, అరబ్ కంట్రీస్లో జాబ్ చేసుకొని అక్కడ అంటే ఇండియాలో వచ్చి సెటిల్ అవుదాం అని సమ్ అమౌంట్, అతను ఒక అమౌంట్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎవరో చెప్పారని ఒకే స్టాక్లో 75 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ వెరీ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, 75 లాక్స్ ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి అసలు ఎలిజిబుల్ ఏంటి? మన దగ్గర పోర్ట్ఫోలియో ఎంత ఉంది, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, అసలు ఆ కంపెనీ ఏంటి, దాన్ని నమ్ముకొని మనం ఒకే స్టాక్లో అంత పెట్టుబడి ఎలా పెడతాం? ఇది చాలా ఇంపార్టెంట్ కదండి, ఇవన్నీ ఎవ్వరు చూడట్లేదు. చూడండి, అతను 75 లక్షలు పెట్టుబడి పెట్టాడంటే రియల్గా అతని క్యాపిటల్ ఎంత ఉండాలి తెలుసా? 7.5 కోట్లు ఉండాలి. 7.5 క్రోర్స్ అతని క్యాపిటల్ ఉంటేనే అతను 75 లక్షలు ఒక స్టాక్లో పెట్టుబడి పెట్టడానికి ఎలిజిబుల్. ఎందుకంటే మనం ఒక 10 కంపెనీల్లో పెట్టామంటే ఏదైనా ఒక కంపెనీ మూతపడ్డా కూడా మనకి ప్రాబ్లం ఉండదు, మిగతా 9 కంపెనీలు మనల్ని కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రాషెస్ జరిగే చూడండి, అదాని ఎక్కడెక్కడో ఉంది, ఎన్నో పీక్లో ఉన్నాయి స్టాక్స్. ఇదే ఎవరన్నా మొత్తం అదానీలోనే పెట్టుంటే ఏమైపోతుంది? అదే చెప్తాను నేను, ఇది ఇప్పుడు చాలామందికి ఇప్పుడు పనికి వస్తుంది నేను చెప్పిన వాక్యం. ఎందుకంటే ఇదన్నీ మనం నా అనుభవంతో చెప్తున్నాం. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీరియడ్లో రిలయన్స్, అంబానీ అండ్ ముఖేష్ అంబానీ అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు విడిపోయారు. విడిపోయి ఈయన ఒక కంపెనీ తీసుకున్నాడు, ఆయన ఒక కంపెనీ. చూడండి, మొత్తం ఎవరైనా అదే కంపెనీలో మొత్తం పెట్టున్నారంటే ఏమైంది? అందుకనే చెప్తున్నాను, మనం ఒకరినే నమ్మకూడదు. అదానియా ఒక ఏదైనా ఒక అంటే లాభ నష్టాలు ఎవరికి తెలియదు, ఆ భగవంతుడికి కూడా తెలియదు. అంతే, ఒక విధంగా చెప్పాలంటే ఆయనకే తెలుసు, తెలియదని అనేసాను, ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయనకి తెలియంది ఏముంది చెప్పండి, ఒక భగవంతుడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు ఈ స్టాక్ ఎక్కడ వస్తుంది, ఈ స్టాక్ ఎక్కడ పోతుందని. కాబట్టి అదానీ స్టాకు ఇంత కుప్పగూలింది. ఒకే స్టాక్లో సపోజ్ ఎవరన్నా పెట్టున్నారంటే అసలు ఏమవుతుంది చెప్పండి? ఈరోజు పెద్ద నష్టాలు చూస్తున్నారు,
అందుకనే చెప్తున్నాను, మార్కెట్లో మనం ఒక రూపాయి సంపాదించాలంటే చాలా జాగ్రత్తగా మనీ మేనేజ్మెంట్ చేస్తూ 10 కంపెనీలు చేస్తూ మనం చెయ్యాలి. అది ఇప్పుడు చూడండి, స్పెషాలిటీ రెస్టారెంట్ చూడండి, స్పెషాలిటీ రెస్టారెంట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 261 రూపాయి ఉంది. మీరు కొనుక్కోవచ్చు చూడండి, 261 రూపాయి ఉంది, కొనుక్కోవచ్చు. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 115 రూపాయలు స్టాప్ లాస్ చూడండి, 115 రూపాయలు స్టాప్ లాస్. 261 రూపాయి ఇప్పుడు మీరు కొన్నారంటే దాని యొక్క టార్గెట్ వచ్చి 444 ఫస్ట్ టార్గెట్, 649 సెకండ్ టార్గెట్, 975 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 115 రూపాయలు స్టాప్ లాస్. స్పెషాలిటీ రెస్టారెంట్ ఇది కూడా మనకి ఒక 13 సంవత్సరాలు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. తర్వాత 1200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, స్పెషాలిటీ రెస్టారెంట్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మార్చ్ 25 అండ్ 26 టూ డేస్ ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాం. అంటే స్టాక్ మార్కెట్లో రియల్గా ఒక ప్యాషనెట్గా నేను స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదు లైఫ్ టైం అలా అనుకొని ప్యాషన్గా ఉండే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే లిమిటెడ్ సీట్సే, బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఇట్స్ అ వెరీ, అంటే ఈ 2 వచ్చి లైఫ్కి చాలా సంబంధించింది. 1 ఇంట్రాడే, ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి బ్యాంక్ నిఫ్టీలో. 2 స్టాక్స్, ఒక స్టాక్స్ని ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది 2 సబ్జెక్ట్ మనం చెప్పిస్తున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి లిమిటెడ్ సీట్సే, బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మార్చ్ 25 అండ్ 26 ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ప్రోడక్ట్, అదేలాగా నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ప్రోడక్ట్, తర్వాత 21 డే స్టాక్స్. 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మనల్ని కాంటాక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత మనము అంటే ఇన్వెస్ట్మెంట్, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, మార్కెట్ దిగుతుంది పెరుగుతుంది, అసలు ఏంటి సార్ సంపాదించలేకపోతున్నాను. అలాంటి వాళ్ళకి ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది మనం రికమెండ్ చేసే స్టాక్స్. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి 20 రూపాయలు తీసుకోవట్లేదు. అంటే ఇది above 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. మనం వాళ్ళ దగ్గర నుంచి 20 రూపాయలు తీసుకోవట్లేదు. అంటే ఆ 50 lakhs మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటివి లేదు. చక్కగా 50 లక్షలు వాళ్ళ డీమెట్ అకౌంట్లో కొని పెట్టుకుంటారు, ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం అంతవరకే. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత టెలిగ్రామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఇస్తున్నాను, అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన సుమన్ టీవీని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.